రూమ్ లేదు వద్దురా నాయన ఉండలేకపోతున్నాను సార్, బాగా దయచేసి కేసీఆర్ సార్ మీ ఆడబిడ్డలు తరుసుకో సార్. ఈ సంవత్సరం బొడ్డం అక్కడనే ఎత్తాం సార్, మేమందరం కలిసి మంచిగా బొడ్డం మాడతాం సార్. మాకు దయచేసి మా ఇల్లు మాకు ఇప్పియండి సార్, ప్లీజ్ సార్, కేసీఆర్ సార్. ఇటువంటి ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాను సార్, పాములు కుడుతున్నాయి సార్, తేలు కుడుతున్నాయి సార్, మంచిగా ఉండలేదు సార్. పిల్లలకు హెల్త్ మంచిగా ఉండలేదు సార్, వర్షంకి రాత్రి బాగా తడిచినాం సార్. నిన్న పొద్దున పోయినాం అందరం కలిసి 16 కుటుంబం 19 కుటుంబాల గారికి పోయినాం. మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం ఇళ్ళల్లో మేము ఇళ్ళల్లో బియ్యము కూరగాయలు అవి ఇవి బోర్లు పెట్టుకున్నా సార్, మొత్తం రోడ్డు మీద పలగొట్టిరు సార్, బాకెట్ల కడకలు పలగొట్టిరు సార్. ఇప్పుడు కొనుక్కుందామన్నా బిందెగ్గుడంగా పైసలు లేవు సార్, అంత పరిస్థితి సార్ మాది. బకెట్లు బిందెలు అన్నీ వలగొట్టి మొత్తం రోడ్డు మీద ఎత్తేసిరు సార్. మీకు 3 నెలల వరకు ఇస్తాం, 4 నెలల వరకు ఇస్తాం, నడతారా నడాలని పెద్ద పెద్ద లాఠీలు పట్టి ఆడ పోలీసులు మగ పోలీసులు మమ్మల్ని అందరిని తరిమేసిరు సార్. రాత్రి బాగా వర్షం కొట్టి మొత్తం ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి సార్. దయచేసి మా ఇండ్లు మాకు ఇప్పించండి సార్ అని చెప్పి డబ్బు ఎత్తే పాము కొట్టింది సార్. నైట్ నైటే హాస్పిటల్కి పోయారంటే బాగా సీరియస్ ఉండే, చచ్చడానికి బతికిన సార్. అందరు దయచేసి 19 మంది కుటుంబాలు అందరు కలిసి మంచి కింద చంద వేసి వేటలు అప్పు వేసి 70,000 ఖర్చు అయినాయి సార్ పెట్టుకున్నా. ఇంకా తక్కువ కాలేదు, ఇంకా తక్కువ కాలేదు. ఇకనైనా అక్కడ ఇద్దరు కావచ్చు అని చెప్పేసి పాము కుడుతుంది అంత అందరూ భయపడి పోయి అక్కడ డబుల్ బెడ్రూమ్లలో తాళం బాగలట్లేదు ఏం బాగలట్లేదు అట్లా ఉంటే డైరెక్ట్ పోయి ఉందామని చెప్పేసి అట్లనే వస్తాయని చెప్పేసి పోయి అందులో ఉన్నాను సార్ అంతే. పోలీసు వాళ్ళు ఇట్లా సామాన్య బీమా అన్ని మీరు ఇండు ఏం లేదు ఇట్లా ఓపెన్ చేయలేదు ఇంకా పనులు అని చెప్పేసి మొత్తానికి అవన్నీ బయట పడగొట్టి మొత్తం పాల్గొట్టారు సార్. మెయిన్ పైన కదా ఎట్లా చేసి దయచేసి అక్కడ ఇస్తే ఇట్లా మేము ఉందామని అందరూ అనుకుంటున్నాం సార్. ఈరోజు నూకపల్లి అర్బన్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ పేదలకు అంటే అరువులకు 19 మంది వాళ్లకు వర్షానికి తర్వాత ఈ వానలకు ఏదైతే పాములు తేళ్ళు వచ్చి ఇళ్ళల్లో కుడుతున్నాయని చెప్పి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అరువులు వాళ్ళు ఇళ్ళల్లో చేరి గృహప్రవేశం చేశారు కాబట్టి వారికి ఈ యొక్క ప్రభుత్వం ఏది అప్పుడు ఎమ్మెల్యే చెప్పి 8 రోజులు ఇవ్వక ఇది 3 ఏళ్ల క్రితమే ఇస్తానని చెప్పి అన్నారు. అంటే ఇది పూర్తి అయ్యే రోజులు అవుతుంది, ఇది పూర్తి అయ్యి ఇప్పటికే 5 ఏళ్ళు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎప్పుడైతే రవిశంకర్ గారు ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఈ వచ్చే దసరాకు ఇస్తామని చెప్పి పోయిన దసరాకే అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. వారికి ఇవ్వకుండా ఇప్పుడు వాళ్లకు ఈ మామూలు తేళ్లతోటి బాధ అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఈ గృహప్రవేశం చేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ వల్ల. వాళ్ళను ఈ పోలీసులు అరాచకంగా అంటే మెల్లలు తూసేసి మొత్తం బాసాల కాంచి బయట పారేశారు. వాళ్ళకి ఇప్పుడు
తిందామంటే తిండి కూడా లేని పరిస్థితి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఈ రాస్తారు అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ఈ డబుల్ బెడ్రూమ్ రాస్తారు చేశాం. ఈ డిమాండ్ ఇప్పుడైనా ఈ బిల్లును అరువుల చూసి ఇవ్వాలని కోరుతున్నాం. లబ్ధిదారులే మొత్తం మొత్తం లబ్ధిదారులే 65 మందిలా ఇప్పుడు 19 మంది లబ్ధిదారులే అలా చేరారు ఇప్పటి వరకు. దయచేసి రవిశంకర్ గారు మీరు ఒకవేళ మీరు ఇప్పుడు ఇవ్వదలుచుకుంటే మీకు ఉప ఎన్నికలు కావాలనుకుంటే మీరు రిజైన్ చేయండి. ఆ రకంగా వీళ్ళకు ఈ డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, అట్లాగే ఏది దళిత బంధు బీసీ బంధు అట్లాంటివి వస్తాయి కాబట్టి మీరు తొందర రాజీనామా చేయాలని మా బీజేపీ తరఫున.